శివంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ రోడ్డులో అక్రమ ఇంటి నిర్మాణం పనులు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫస్ట్ వార్డు మెంబర్ మహమూద్ జాహీరుద్దీన్ డిమాండ్ చేశారు. మేదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండ్లపల్లి ఫస్ట్ వార్డులో రోడ్డుపై సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నారని అధికారులు ప్రజా ప్రతినిధుల ప్రజల దృష్టికి తీసుకెళ్లిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం పనులు చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గుండ్లపల్లి గ్రామంలో అక్రమ నిర్మాణం జరుగుతుంటే దాని విషయం గురించి మాట్లాడితే పంచాయత్ సెక్రటరీ గాని గ్రామ సర్పంచ్ గాని అందరికి తెలియజేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. పబ్లిక్ ప్యాసేజ్లో వేయొద్దు. అక్కడ మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఉంది, నలుగురు నడిచే దారి ఉంది, దాని గురించి టైం ఇవ్వండి, అందరం కూర్చొని మాట్లాడదాము, మాట్లాడిన తర్వాత దానికి ఏదైనా సరైన సొల్యూషన్ తీద్దామని చెప్పిన తర్వాత కూడా వినకుండా నేను నా ఇష్టారాజ్యము ఏదైనా చేయగలుగుతాను, నేను చేస్తాను, ఏం చేసుకొని చేసుకోండి, ఎవరు చెప్తావో చెప్పుకోండి, అలాంటి పద్ధతి ధోరణితోనే మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పాను తప్ప దాని గురించి ఏదో రాగద్వేషాలు అది ఏదో చేయాలి అలాంటిది ఏం లేదు. నలుగురు సంబంధించిన విషయము దానికి నలుగురితో సలహాలు తీసుకొని చేయాలని చెప్పినప్పుడు వినాలి, సర్పంచ్ చెప్పినప్పుడు వినాలి, విలేజ్ సెక్రటరీ చెప్పినప్పుడు వినాలి, వినకుండా ఇష్టారాజ్యంగా చేస్తుంటే మంచి పద్ధతి కాదన్నాం, కానీ అది చెయ్యకూడదు, ఎట్లా చేస్తావు అనే పద్ధతి మార్చుకోవాలన్నాం. దానికి ఏదో దీనికి చూపించడం మంచి పద్ధతి కాదు. అది